నేను మిస్ రీజాని ఫ్రెండ్స్. ఈరోజు మనం స్కానర్ అదే స్కానర్ క్లాస్ గురించి చూద్దాము. మనం ప్రీవియస్గా ఏం చూసామంటే రీడింగ్ కన్సోల్ ఇన్పుట్లో మనకి బఫర్డ్ రీడర్ ఉంటుంది కదా, ఆ బఫర్డ్ రీడర్ గురించి చూసాము. ఇప్పుడు మనము స్కానర్ గురించి స్కానర్ క్లాస్ గురించి చూద్దాము. ఓకేనా గైస్, ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా గైస్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 1 మంత్లో 1 2లో 2 1లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఫాస్ట్గా మీరు క్లియర్ చేసుకోండి. ఓకేనా, లైక్ ఇంకా నేను 1 మంత్లో 1 2లో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి నేను పీడిఎఫ్స్ సేల్ చేస్తున్నాను కదా, ఓన్లీ 49 రూపీస్ ఈచ్ సింగిల్ పీడిఎఫ్. ఈజీగా ఉంటుంది, ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే యూస్ఫుల్గా అర్థమయ్యేటట్టు ఈజీగా రాశాను. ఓకేనా, నా సొంతంగా నేను మీకోసం రాశాను ఈజీగా ఉండటానికి. ఓకేనా, ఇప్పుడు 2 1 2 2 కూడా అప్లోడ్ చేస్తాను ఫాస్ట్గా. ఓకే ఓకే, ఇన్ స్కానర్ క్లాస్ రీడ్ ఇన్పుట్ ఐదర్ ఫ్రమ్ కీబోర్డ్ ఆర్ ఫైల్. మనం స్కానర్ క్లాస్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఇన్పుట్ని రీడ్ చేయటానికి. ఎలాగా, కీబోర్డ్తో అయినా లేకపోతే ఫైల్తో అయినా రీడ్ చేయొచ్చు. ఓకేనా, అందుకు ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ టు ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సెసింగ్ మెథడ్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్లాస్ దట్ కెన్ బీ డన్ బై ఆబ్జెక్ట్ క్రియేషన్ బై ద దట్ క్లాస్. ఇక్కడ మనము క్లాస్ని ఎందుకు క్రియేట్ చేస్తాము, క్లాస్ క్లాస్లో ఏముంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనము ఇక్కడ స్కానర్ క్లాస్ని యూజ్ చేస్తున్నాము. చూడండి ఒకసారి, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దట్ యాక్సెస్ ద మెథడ్స్ ఇన్ ది స్కానర్ క్లాస్, వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ త్రూ దట్ ఆబ్జెక్ట్ యాక్సెస్ దట్ మెథడ్స్. మనము కొన్ని మెథడ్స్ని ఇంకా లైక్ స్కానర్ క్లాస్లో మనము ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము, స్కానర్ క్లాస్లోనే మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము కదా, సో దాన్ని బేస్ చేసుకుని మెథడ్స్ని యాక్సెస్ చేస్తాము ఆ ఆబ్జెక్ట్ నుంచే, ఆ స్కానర్ క్లాస్లో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ నుంచే. ఓకేనా, స్కానర్ క్లాస్ ఇక్కడ చూడండి, స్కానర్ క్లాస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై యూటిల్ ప్యాకేజ్. మనకి స్కానర్ క్లాస్ ఎలాగా ఇంప్లిమెంట్ అయ్యింది, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ సెమికోలన్. ఈ యూటిల్ ప్యాకేజ్లో మనకి ఏముంది, స్కానర్ క్లాస్ ఉంది. ఓకేనా, అర్థమైందా? ఇలా నెక్స్ట్ మెథడ్ అసలుకి ఈ స్కానర్ క్లాస్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి చూద్దాము. నెక్స్ట్ అనేది ఒక మెథడ్ స్కానర్ క్లాస్లో, రీడ్ స్ట్రింగ్. ఇది నెక్స్ట్ అనేది రీడ్ స్ట్రింగ్, స్ట్రింగ్ని రీడ్ చేసిద్ది. నెక్స్ట్ ఇంట్ అనేది ఇంటీజర్స్ని రీడ్ చేసిద్ది. నెక్స్ట్ ఫ్లోట్, ఇక్కడ ఐ ఉంది కదా, నెక్స్ట్ ఇంట్, ఏమి స్పేస్ లేదు దీనికి మధ్య, నెక్స్ట్కి ఇంట్కి రెండు కలిసి ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇంట్ ఐ అనేది క్యాప్ ఉండాలి, క్యాప్స్ అంటే అప్పర్ కేస్ లెటర్, క్యాపిటల్ లెటర్. ఓకేనా, నెక్స్ట్ ఫ్లోట్, ఫ్లోట్ అనేది వాల్యూస్ని, ఫ్లోట్ వాల్యూస్ని రీడ్ చేసిద్ది. ఓకేనా, స్కానర్ క్లాస్. నెక్స్ట్ టబల్, ఈ మెథడ్ అనేది స్కానర్ క్లాస్లో లైక్ డబల్ వాల్యూస్ని రీడ్ చేసిద్ది, బైట్ వాల్యూస్ని రీడ్ చేసింది. నెక్స్ట్ బైట్ అనేది, నెక్స్ట్ ఇంట్ అనేదేమో ఎప్పుడైనా కానీ సెకండ్ వర్డ్ ఉంది కదా, ఫస్ట్ వర్డ్ కాకుండా సెకండ్ వర్డ్ అప్పర్ కేస్ లెటర్ ఉండేది, ఫస్ట్ లెటర్. ఓకేనా, నెక్స్ట్ లాంగ్ అనేది లాంగ్ వాల్యూస్ని రీడ్ చేసిద్ది. నెక్స్ట్ బూలియన్ అనేది బూలియన్ ట్రూ ఫాల్స్ ఉంటుంది కదా, వాటిని రీడ్ చేసిద్ది. నెక్స్ట్ క్యార్ ఎట్ 0 సింగిల్ క్యారెక్టర్స్ని రీడ్ చేసిద్ది. 0 1 అలా, ఇప్పుడు 1 ఉంది అనుకోండి సెకండ్ క్యారెక్టర్, అలాగా ఆ క్యారెక్టర్స్ని యూజ్ చేసి 0 1 2 3 అక్కడ అలాగా స్టార్ట్ అయ్యింది కదా అలా. ఓకే, మనం ఇప్పుడు లైక్ సింటాక్స్ చూద్దాం స్కానర్ క్లాస్కి. చూడండి, ఇది స్కానర్ క్లాస్ సింటాక్స్. క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ కన్స్ట్రక్టర్. క్లాస్ నేమ్ ఏముంది, స్కానర్. ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ కూడా స్కానర్ ఉంది, రెండు సేమ్ ఉండాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఎస్ అనేది ఇక్కడ ఏముంది, క్యాపిటల్ ఉండాలి స్కానర్లో. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఎందుకు కాల్ చేస్తాం, మెథడ్స్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. అంటే లైక్ నెక్స్ట్ ఇంటు, నెక్స్ట్ బూలియన్, ఈ మెథడ్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంటు, ఆబ్జెక్ట్ డాట్ డబల్, ఇవన్నిటిని యూజ్ చేస్తాం ఇవి కాల్ చేయడానికి. న్యూ అనేదేమో మెమోరీ అలోకేట్ చేయడానికి, మెమోరీ అలోకేట్ చేసి దాంట్లో ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేసిన మెథడ్స్లో ఏమున్నాయి, ఏ స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్స్ని స్టోర్ చేయడానికి న్యూ అనేది ఆపరేటర్ అది అలోకేట్ చేసిద్ది మెమోరీ అనేది అన్ని స్టోర్ చేయడానికి. స్కాన్ సిస్టమ్ డాట్ ఇన్ అనేదేమో ఏం చేసిద్ది, రీడ్ చేసిద్ది. లైక్ క్లాస్లో ఉన్నవి లైక్ చెప్తాను చూడండి, టేకన్ స్కాన్ క్లాస్. సిస్టమ్ డాట్ ఇన్ అనేది పారామీటర్స్లో ఎందుకు ఉంది అసలుకి, ఇది మనకి లైక్ స్టాటిక్ అంటే సిస్టమ్ అనేదేమో ఇక్కడ క్లాస్, ఇన్ అనేది ఏంటి ఇక్కడ వేరియబుల్. ఓకేనా, స్టాటిక్ వేరియబుల్, ఇది టైప్ ఇన్పుట్ స్ట్రీమ్లో ఉంటుంది.
ఓకేనా? సిస్టమ్ డాట్ ఇన్. నెక్స్ట్ ఇప్పుడు సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఎట్లా రీడ్ చేసిద్ది, సిస్టమ్ డాట్ ఇన్ అనేది రీడ్ చేసిద్ది ఏం రీడ్ చేసిద్ది సిస్టమ్ డాట్ ఇన్ అనేది రీడ్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్, కీబోర్డ్ నుంచి మనకి డేటా అనేదాన్ని రీడ్ చేసిద్ది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎలా కాల్ చేసిద్ది అని చెప్పాను, ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంటూ ఇలా కాల్ చేసిద్ది అని చెప్పాను కదా, ఇదే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము గైస్ నేను ఫాస్ట్గా చెప్తాను. ఓకేనా? ఓకే, స్ట్రింగ్ నేమ్ ఇవన్నీ ఏంటంటే, స్ట్రింగ్ రాసాము దానికి నేమ్ ఇంటి ఏ, ఇది వేరియబుల్స్ అంటాము, డిక్లేర్ చేసాము ఇంటి ఏ, ఫ్లోట్ బి, ఫ్లో డబల్ సి, ఏబిసి అనేవి వేరియబుల్స్ లాగా డిక్లరేషన్. నెక్స్ట్ స్కానర్ ఆబ్జెక్ట్ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్. ఓకేనా? ఆర్ స్ట్రింగ్ నేమ్ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను, ఓకే ఇవన్నీ అవసరం లేదు, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అయితే చూద్దాము, ప్రోగ్రామ్లోనే అవన్నీ వస్తాయి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో ఇప్పుడు మనము యూటిల్లో ఏముంటాయని చెప్పాను, స్కానర్ మనం ఇలా అయినా రాయొచ్చు, ఇలా స్టార్లో అయితే అన్ని క్లాసెస్ ఉంటాయి, స్కానర్ ఒక్కటే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, రిమైనింగ్ ఏం అవ్వవు. ఇది ఒక్కటి రాస్తే మనం ఒకవేళ ఈ యూటిల్ డాట్ స్టార్ అని రాసామనుకోండి, అన్ని క్లాసెస్ ఉంటాయి దాంట్లో. సో ఇదే రాయడం బెస్ట్ కదా, సో ఇదే రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏ అనేది ఇక్కడ ఏంటిది, ఏ అనేది మనకి లైక్ క్లాస్ నేమ్ ఉంటుంది కదా అది. పబ్లిక్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్. మనకు మెయిన్ మెథడ్లో పక్క పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఉండాలి, పబ్లిక్ లేకపోతే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వదు. వాయిడ్ అనేది ఏంటి ఇక్కడ రిటర్న్ టైప్, మెయిన్ అనేది మెథడ్ కదా, ఫంక్షన్ అనొచ్చు మెథడ్ అనొచ్చు, ఆ మెథడ్ ఏమి రిటర్న్ చేయదు కాబట్టి మనకి ఇక్కడ వాయిడ్ అనే రిటర్న్ టైప్ తీసుకున్నాము. ఓకేనా? స్టాటిక్ అనేది ఏంటి ఇక్కడ, స్టాటిక్ అనేది కీవర్డ్. మనం వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద ప్రోగ్రామ్, అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్, అంటే ఆబ్జెక్ట్ లేకుండా మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ఇది యూజ్ అయ్యింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం డిక్లేర్ చేసాము, ఏం చేసాము, ఇనిషియలైజ్ చేసాము ఇంటు ఏ సెమికోల్ అని చేసాము. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్ అని పెట్టేసి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని పెట్టేసి ఎంటర్ డేటా ఎంటర్ చేయండి డేటాని అని మనం ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఇంటీజర్ వాల్యూ అనే డేటాని ఎంటర్ చేస్తాం, తర్వాత చెప్తాను. స్కానర్ అనేది ఇక్కడ ఏంటిది, స్కానర్ అనేది లైక్ మనం మల్టిపుల్ వాల్యూస్ని కూడా రీడ్ చేసేది స్కానర్ అనేది. ఓకేనా? స్కానర్ అనేది ఇక్కడ మనకి లైక్ కీబోర్డ్లో రీడ్ చేయడానికి యూజ్ అయ్యింది. ఓకేనా? స్కానర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, న్యూ అనేది ఏమో స్టోర్ చేయడానికి, ఏమైనా లైక్ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఇది ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ దాన్ని కాల్ చేసినప్పుడు దాని లోపల ఏముంది, డేటా ఏముందని అక్కడ స్టోర్ చేయడానికి, మెమోరీ అలోకేట్ చేయడానికి న్యూ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. స్కానర్ అనేది కన్స్ట్రక్టర్. సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏమో ఇన్పుట్ని రీడ్ చేయడానికి మనము సిస్టమ్ డాట్ ఇన్ అనేది యూజ్ చేసాము. ఏం రీడ్ చేయడానికి సిస్టమ్ డాట్ ఇన్ యూజ్ చేసాము, డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. కీబోర్డ్ అంటే రీడ్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ అంటే కీబోర్డ్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి మనం సిస్టమ్ డాట్ ఇన్ రాసాము. నెక్స్ట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఇది ఉంది కదా, ఆ ఏని ఇక్కడ రాసాము మనము, లేకపోతే ఇలా కూడా రాయొచ్చు ఇంట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ ఇంట్ అని కూడా రాసుకోవచ్చు, లేకపోతే ఏ ఇస్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ గెట్ డేటా ప్లస్ ఏ అని పెట్టేసి, ఇప్పుడు మనము సిడి ఫార్వర్డ్ స్లాష్ జావా సి ఏ డాట్ జావా ఏ, ఇది ఎలా వచ్చింది, జావా సి ఏ డాట్ జావా ఎలా వచ్చిందంటే, ఇక్కడ క్లాస్ నేమ్ ఉంది కదా, ఫైల్ నేమ్ అది, ఏ డాట్ జావా అనేది ఫైల్ నేమ్, ఏ డాట్ జావా స్పేస్ ఏ అని ఇచ్చేసి ఇక్కడ మనకి ఏమడిగింది, ఎంటర్ డేటా అన్నమాట. నేను ఏం రాశాను, హండ్రెడ్ రాశాను, అప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ, గెట్ డేటా 100 అని వచ్చింది, ఆ డైరెక్ట్గా వచ్చింది. ఓకేనా? సో గైస్ ఇది నెక్స్ట్ క్లాస్లో నేను ఇప్పుడు లైక్ స్కానర్లోనే 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ కూడా చెప్తాను, అవి పక్కా వినండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడైతే ఇవైతే విన్నారు కదా, అవైతే ఇంకా డీప్గా మంచిగా ఉంటుంది, అవి కూడా వినండి. ఓకేనా? మీకే యూజ్ అయ్యింది. ఓకేనా గైస్? ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లైక్ ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో అయినా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకా 1-1లో అయినా 1-2లో అయినా 2-1లో అయినా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు బ్యాక్లాగ్ని క్లియర్ చేసుకోండి. ఇంకా నేను 2-1, 2-2లో ఉన్న పీడిఎఫ్స్ కూడా నేను ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? దాని కాస్ట్ కూడా చెప్తాను. 1-1, 1-2లో ఉన్న కాస్ట్ చెప్పాను కదా, ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే గైస్, థ్యాంక్ యూ.